గుడ్ మార్నింగ్ సార్, నేను నగరి ఎమ్మెల్యే రోజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే నమస్తే సార్. అదే అంత అదే అదే నాకు ఆపరేషన్ అయి నేను చెన్నైలో ఉన్న రెస్ట్లో ఉన్నాను. చాలా టెన్షన్ పరిస్థితి అది. యాక్చువల్గా అది కట్టడమే కరెక్ట్ కాదు, మున్సిపాలిటీ మధ్యలో కట్టకూడదు. ఆయన అప్పుడు ముద్దుకృష్ణ నాయుడు ఎందుకు ఎత్తుకొచ్చి ఊరు మధ్యలో కట్టాడు నాకు అర్థం కావట్లా. కనీసం చంగారెడ్డి గారు నీట్గా కట్టారు నగిరిలో, ఆ పైన కట్టాలి. ఎవరు ఎత్తుకొచ్చి అట్లా కట్టరు, ఎందుకంటే వర్షం నీళ్లు దాంట్లో స్టోరేజ్ అవ్వదు, మొత్తం బయటే ఉంటుంది. మళ్ళీ పంప్ వేసుకొని కొట్టుకోవాలి, వాకింగ్ ట్రాక్ లాగా వాడుతూ ఉన్నారు. 55 కోట్లు ఖర్చు పెట్టి కనీసం స్ట్రెంగ్త్ అని చేయకపోతే ఎట్లా సార్? వాళ్ళు ఎవరు వర్క్ చేసిన దాన్ని? అది అది ఓకే సార్. ఇప్పుడు మీరు దాన్ని స్టడీ చేసి ఉంటారు కదా, ఇన్ని రోజులు అంటే వాళ్ళు డబ్బుల కోసం కట్టుకున్నారని అందరికీ తెలుసు. ఊరి మధ్యలో కట్టారు, చెరువులో కట్టారు, వర్షం వస్తే నీళ్ళు కూడా స్టోరేజ్ అవ్వట్లా, బయట ఉంటే ఎత్తి లోపల పోయాలి. 2006 వరకు 2006 నుంచి దాని మీద డబ్బులు 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 తిన్నారు. మొన్న 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ తిన్నారు. ఏం చేసినట్టు వాళ్ళు స్ట్రెంగ్త్ను? అప్పుడు ఎవరున్నారు, ఈ కాంట్రాక్టర్ ఎవరు, ఎందుకు క్వాలిటీ వర్క్ చూడలేదు? వాళ్ళ మీద కొంచెం కేసు ఫైల్ చేయండి. అమౌంట్ ఎట్లయినా కూడా అమౌంట్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేసేంతవరకు వదలొద్దండి కాంట్రాక్టర్ని. ఈ ఈ విషయంలో ఏం ములాజా లేదు సార్. ఎట్లయినా ఆ కాంట్రాక్టరు బాగా కోట్లలో మిగిల్చుకున్నాడు, వాడిని తన్నైనా కూడా డబ్బులు వసూలు చేసి అది స్ట్రెంగ్తన్ చేయండి. ప్రజల ప్రాణాలు కదా. ఏమన్నా అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా కనీసం ఆ ఇసుక బ్యాగులు వేయాలి కదా సార్. ఓకే ఓకే. ఇమీడియట్గా అది చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ శాశ్వత పరిష్కారం కూడా చూసుకోవాలి. మనం చేసి వాడితోనే పెట్టించండి కాంట్రాక్టర్తో, లేకపోతే కేసు ఫైల్ చేయండి. జనాల ప్రాణాలతో ఆడుకుంటే ఎట్లాగా? ఓకే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.